బైబిల్ సమయం, బైబిల్ సమయం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును గాక. గుడ్ ఈవినింగ్. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, దేవుని యొక్క వాక్యాన్ని వీక్షించడానికి వచ్చిన ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు. కొంతమంది బ్లైండ్ పీపుల్ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు. వారికున్న ఆసక్తిని బట్టి నేను హృదయపూర్వకంగా వారికి వందనాలు చెల్లిస్తున్నాను. కన్ను నుండి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రియులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎంతోమంది దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి రాత్రి వచ్చారు. వారికి నేనేమీ ఇవ్వలేను, కానీ వారికి వాక్యోపదేశాన్ని చేయడానికి ప్రభువారు కృప చూపించారు. కొన్ని సంవత్సరాలుగా ఈ వాక్యం ఈ రీతిగా చెప్పడానికి ప్రభువారు సహాయం చేస్తున్నారు. ఎంతోమంది స్పాన్సర్స్ ముందుకు వస్తున్నారు. వారికి నేనేమీ ఇవ్వలేను, నా హృదయపూర్వక ఆశీస్సులు వారికి, వారి కుటుంబానికి తెలియజేస్తున్నాను. దేవుడే వారిని నిండారుగా దీవించునుగాక. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ఒక పాట విందాం. ప్రేమించుచున్నావా ప్రభు యేసుని, ప్రేమించుచున్నావా ప్రభు యేసుని, ప్రేమించుచున్నావా ప్రభు యేసుని, ప్రేమించుచున్నావా ప్రభు యేసుని. ప్రేమాస్వరూపియగు దేవుని, ప్రేమాస్వరూపియగు దేవుని, శాశ్వత ప్రేమ చూపిన తండ్రిని, శాశ్వత ప్రేమ చూపిన తండ్రిని. ప్రేమించుచున్నావా ప్రభు యేసుని, ప్రేమించుచున్నావా ప్రభు యేసుని. పాట విన్నారు కదూ, ఇక ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన తదుపరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, కండ్లు మూసుకునండి, ప్రార్థనలో నాతో ఏకీభవించండి. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయనా. ఈ రాత్రి కూడా
మీ కృపావాక్యాన్ని ధ్యానం చేసుకునే భాగ్యాన్ని దయచేసినందుకై వందనాలు, స్తోత్రాలు. ఎంత మంచి దేవుడు నైనా, మాకు దేవుడు అయినందుకై మీకు స్తుతులు స్తోత్రాలు నైనా. ఎంతోమంది ఆయా దేవుళ్లను పూజిస్తున్నారు ప్రభువా, కానీ నాయనా సరైన దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే కృప అనుభవం మీరు మాకిచ్చినందుకై వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి మీ కృపా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి స్వామి, కృప చూపించండి, మహింపొందండి. యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎలా ఉన్నారమ్మా, ఎలా ఉన్నారు బాబు, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ ఆరోగ్యాల కొరకు యేసు అనుచరులుగా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. 10 గంటలకు ఆఫీస్ ప్రార్థిస్తాం, కొద్ది సమయము మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, తదుపరి కొద్ది సమయము వర్క్ చేస్తాం, మధ్యాహ్నం కూడా భోజనం అయిన తరువాత మీ కొరకు ప్రార్థన చేస్తాం, మరలా వర్క్ చేసుకుంటాం. వర్క్ చేసుకున్న తదుపరి సాయంకాలం మా ఇండ్లకు వెళ్ళేటప్పుడు మరలా ప్రార్థన చేస్తాం. దినానికి 3 పర్యాయాలు ప్రార్థన చేస్తాం, శనివారం అంతా మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఇటువంటి ధన్యకరమైన కృపానుభవాలు మాకిస్తూ ఉన్నదికై ఆ ప్రియ ప్రభుకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నా మట్టుకు నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, ఇంటికి సాయంకాలం వెళ్ళిన తదుపరి మరలా ప్రార్థన చేస్తాను, దేవునికి వాక్యాన్ని ధ్యానం చేస్తాను. ఆ వాక్యాన్ని మీకు చెప్పే భాగ్యాన్ని అపాత్రుడను అయోగ్యనైన నాకు ఆ ప్రియ ప్రభు ఇచ్చినందుకై ప్రభువారిని స్తుతిస్తూ వాక్య ధ్యానంలోనికి వద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 17వ వచనం నుంచి నేను చదువుతున్నాను. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. పిల్లరా, మనం ఈ భాగంలో చూసినట్లయితే యేసు సీమోను పేతురును చూచి, ఆయన సీమోను పేతురును చూచాడు. కానీ ఆయన సంబోధన మనం చూడాలి. ఏమంటున్నాడు? యోహాను కుమారుడైన సీమోను అంటున్నాడు. యోహాను కుమారుడైన సీమోను అనడంలో ఆయన ఉద్దేశాన్ని మనం గమనించాలి. ఆయన సీమోను పేతురును చూచాడు. పేతురు అనే మాట ప్రభువారు వాడలేదు, సీమోను అనే మాట వాడారు. సీమోను అనే మాట పాత నిబంధన గ్రంథంలో ఉన్న షిమ్యోను అనే మాటలోంచి వచ్చింది. షిమ్యోను అనే మాటకు వినికిడి అని అర్థం. కాబట్టి ఆ షిమ్యోను అనే మాటలోంచి సీమోను అనే మాట వచ్చింది. సీమోనును ఇప్పుడు ఆ ప్రియ ప్రభు ఉద్దేశించి ఏమంటున్నాడు? యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుతున్నాడు. మనము మన యొక్క జీవితాల్లో నేర్చుకోవాల్సింది ప్రభువారిని ఉన్నతమైన రీతిగా మనము ప్రేమించాలి. ప్రియులరా, యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనంలో ప్రభువారు ఈ పేతురు యొక్క అసలు పేరుతో ఆయన సంబోధిస్తున్నాడు. ఈ పేతురు చాలా దుడుకు స్వభావం కలిగిన వాడు, చాలా శ్రేష్టమైన వ్యక్తే, కానీ అతని యొక్క జీవితంలో చాలా దుడుకు ఉంది. అటువంటి సీమోనును యేసు ప్రభువారు
రాయిగా మార్చారు, శ్రేష్టమైన రాయిగా మార్చారు. దేవుని నామానికి స్తోత్రం. ప్రభు వారు అతన్ని రాయిగా మార్చారు అని అన్నాను కదూ, అంటే ఆ ప్రియ ప్రభు ఆయనను చెక్కుతూ చెక్కుతూ శ్రేష్టమైన రాయిగా మార్చారు అని మనము గ్రహించాలి. ఆ పేతురును చెక్కుతూ చెక్కుతూ వచ్చారు అని నేను ఆ పదం వాడుతూ వస్తున్నాను. ఆయన చెక్కుతూ అనగా అసలు దుడుకు స్వభావాన్ని ఆయన చెక్కుతూ శ్రేష్టమైన వ్యక్తిగా పీటర్గా ఆ ప్రియ ప్రభు ఆ సీమోనును మార్చారు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అవును, మనేక జీవితాల్లో కూడా మనేక ప్రాచీన స్వభావము చెక్కబడాలి. దుడుకు స్వభావము మన యొక్క జీవితాలలో ఉండడానికి వీల్లేదు. కానీ ఆ ప్రాచీన స్వభావం, ఆ దుడుకు స్వభావం మనలను వెంటాడుతుంది. దానినే సీమోనిజం అని నేను అన్నాను. ఆ సీమోను స్వభావం మనలో నుంచి పోతేనే కానీ, అది చెక్కబడితేనే కానీ మనము శ్రేష్టమైన రాయిగా మార్చబడం. అదే యాకోబు యొక్క జీవితంలో కూడా జరిగింది. యాకోబును దేవుడు చెక్కుతూ చెక్కుతూ వచ్చాడు, చివరిగా ఇశ్రాయేలుగా మార్చాడు. వాక్యం వింటున్నా ప్రియ తమ్ముళ్ళు, ప్రియ చెల్లెండ్రు, ప్రియ యవ్వన బిడలారా, మన యొక్క జీవితాలలో ఇంకా సీమోనిజం ఏదైతే ఉందో అది చెక్కబడితేనే కానీ శ్రేష్టమైన రాయిగా, ఆయన ఇంటికి పనికి వచ్చే రాయిగా మనము మల్చబడము అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అది చెక్కబడాలి అని అంటే మన యొక్క జీవితాల్లో ఉన్న దౌర్భాగ్య స్థితి పోవాలి. అందుకనే పౌలు గారు అంగలార్చాడు. ఏమని అంగలార్చాడు? అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి దౌర్భాగ్యమైన మరణానికి లోనగు ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అని ఆయన కేక వేశాడు. అవును నా ప్రియ బిడ్డలారా, ఈ ప్రాచీన శరీరాన్ని దాని దురాశలతో మనము సిలువ వేస్తూ ఉండాలి. ఇక్కడ ప్రభువారు సీమోను అని సంబోధించి అతనిలో ఉన్న బలహీనతను ఆయనకు చూపెడుతున్నారు అని మనము గ్రహించాలి. గలిలయ సముద్ర తీరాన తన సహనాన్ని కోల్పోయి దర్శనాన్ని పోగొట్టుకొని మరలా తన పాత వృత్తికి వెళ్ళిపోయిన పేతురును తిరిగి ప్రభువారు పునరుద్ధరించడానికి ఇష్టపడ్డారు. అవును, మన యొక్క జీవితాలలో కూడా ప్రియులరా, ఆయా సమయాల్లో మనము మన సహనాన్ని కోల్పోతాం, పాత జీవితానికి వెళ్ళిపోతాం. ఎంతోమందిని నేను చూస్తూ ఉన్నాను. వారి యొక్క జీవితంలో ఆధ్యాత్మిక సహనాన్ని కోల్పోయి మరలా పాత జీవితంలోనికి వెళ్ళిపోతారు. పాత బుద్ధులు వారి యొక్క జీవితాల్లో పొడచూపుతూ ఉంటాయి. పేతురును అడిగిన ప్రశ్న ఇదే. పేతురు అని సంబోధించలేదు, యహాను కుమారుడైన సీమోను అనే సంబోధించి వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఈ ప్రశ్నలో రెండు సత్యాలు గుప్తమై ఉన్నాయి. ఒకటి, వీరి కంటే, రెండు, నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? వీరి కంటే అంటే మిగిలిన శిష్యులు కంటే. ఇంతకుముందే నీవు వెళ్ళిన చేపలు వేట కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావు. నీ దగ్గర ఉన్న దోణి వల కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని ఆ ప్రియ ప్రభు ప్రశ్నించారు. ప్రియులరా, ఆయా సమయాల్లో
మన ప్రేమ ప్రభువారిపై సంపూర్ణంగా ఉండదు. సంపూర్ణంగా ఉండకపోవడానికి కారణాలు ఏమిటో ఈ రాత్రి ఆలోచించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మనము ప్రభువారిని ప్రేమించినట్లుగానే ఉంటాం, కానీ ప్రభువారి కంటే ఇంకా దేనినో దేనినో ప్రేమిస్తూ ఉంటాం కాదు. ఆయా సమయాల్లో ప్రభువారి కంటే భార్యని ఎక్కువగా ప్రేమించడానికి అవకాశం ఉంది, ప్రభువారి కంటే మన చదువును ఎక్కువగా ప్రేమించటానికి, ప్రభువారి కంటే మన ఉద్యోగాన్ని ఎక్కువగా ప్రేమించటానికి, ప్రభువారి కంటే మనకిచ్చిన తలాంతులను ఎక్కువగా ప్రేమించటానికి అవకాశం ఉంది. ఈ రాత్రి ప్రభువారు మనకు నేర్పేది ఏమిటి అనగా, ప్రభువు కంటే దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు. ప్రభువారికి మనకు మధ్య ఏమీ ఉండడానికి వీల్లేదు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సంపూర్ణంగా మనము ప్రభువారినే ప్రేమించాలి. అందుకనే ఆయన ఒక ప్రధానమైన ఆజ్ఞ చెప్పారు. ఆజ్ఞ ఏమిటి అనగా, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువారిని ప్రేమించాలి. ఇది ప్రధానమైన ఆజ్ఞ అని ఆ ప్రియ ప్రభు చెప్పారు. ప్రియులరా, మన యొక్క జీవితాలలో కూడా ప్రభువారిని సంపూర్ణంగా ప్రేమించడానికి ఈ రాత్రి తీర్మానం చేసుకునే వల్లని నేను మనవి చేస్తున్నాను. ఈ యొక్క పేతురును అడిగిన ప్రశ్నలో రెండవ అంశాన్ని చెబుతున్నాను. ప్రభువారు ఏమన్నారు, నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా. అసలు ప్రేమ అనే పదంలో, ప్రేమ అనే మాటకు తెలుగులో ఇంగ్లీషులో ఒకే పదం ఉంది. తెలుగులో ప్రేమ అని అంటారు, ఇంగ్లీషులో లవ్ అని అంటారు. కానీ గ్రీకు భాషలో వివిధ రకములైన మాటలు ఉన్నాయి. ఒకటి ఏమిటి అనగా, అది లైంగిక సంబంధమైన ప్రేమ. దీనిని గ్రీకు భాషలో వాడిన పదం ఏమిటి అనగా, ఇరోస్, ఈఆర్ఓఎస్. ఇది బాహ్య ప్రేమను, లైంగిక ప్రేమను సూచిస్తుంది. ఇరోస్ ఒక దేవత పేరు. గ్రీకు వారు ఇరోస్ను ఎఫ్రోదితు అనే దేవతను సూచిస్తుంది. ఈ దేవతను వాళ్ళు కొలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ దేవతను వీనస్, క్యూపిడ్ అని అంటూ ఉంటారు. మనకు తెలుసు వీనస్ అంటే, క్యూపిడ్ అంటే, ఇవి దేవతల పేర్లు అని మనకు తెలుసు. బైబిల్లో ఎక్కడ కూడా ఈ పదము అనగా ఇరోస్ అనే పదమునకు ఉన్న అర్థమిచ్చే ప్రేమను గూర్చి వ్రాయలేదు. బాగా అర్థం చేసుకోవాలి నేను చెప్తున్న పదాలు. ఇరోస్. రెండవది ఏమిటనగా ఫీలియో. ఫీలియో ఇది సహోదర ప్రేమకు వాడబడిన గ్రీకు పదం. ఈ ప్రేమకు మేధస్సుకు, ఉద్రేకాలకు మేళవించే శక్తి ఉంది. ఇరోస్ కన్నా ఇది కొంచెము గొప్పది ఫీలియో. ఈ ఫీలియో అనే పదములో నుంచే, జాగ్రత్తగా విన్నారు కదా, ఈ ఫీలియో అనే పదములోంచే ఫిలడెల్ఫియా, ఫిలాంథ్రోపస్ అనే పదాలు వచ్చాయి. ఫిలడెల్ఫియా అని నేను ఎప్పుడైతే అన్నానో, మీ మనసులో ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళాలి. ఎందుకు అనగా ప్రకటన గ్రంథంలోని 7 సంఘాలు గూర్చి నేను మాట్లాడుతూ
ఫిలడెల్ఫియా సంఘము అని నేను చెప్పాను. ఫిలడెల్ఫియా అనగా సహోదర ప్రేమ అని అర్థం. ఈ సంఘము చాలా శ్రేష్టమైన సంఘము అని నేను చెప్పడం మీకు గుర్తుండాలి ప్రకటన గ్రంథ అధ్యయనాల్లో. ఇక మూడవది అగాపే. అగాపే అనగా దైవిక ప్రేమ. ప్రభువారు పేతురును ప్రశ్నించినప్పుడు ఈ పదాన్నే వాడారు, పేతురు వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు, పేతురు వీరికంటే నీవు నన్ను అగాపే ప్రేమతో చూస్తున్నావా, దైవిక ప్రేమతో నన్ను చూస్తున్నావా, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రభువారు అడిగారు. ప్రియులారా, ప్రభు మనను కూడా అగాపే ప్రేమతోనే ఆయన ప్రేమించారు. కాబట్టి మనం కూడా ప్రభువారిని అగాపే ప్రేమతోనే ప్రేమించాలి. అగాపే ప్రేమ అన్నిటికంటే మించిన ప్రేమ. పరమగీతంలో ఒక వచనం ఉంది, ప్రేమ మరణము కంటే బలవంతమైనది. దేవుని నామానికి స్తోత్రం. ఒక భక్తుడు ఏమన్నాడు అనంటే, నీవు ఆధ్యాత్మిక విషయాల్లో ఏ విషయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నావు అని మనను అడిగితే, మనము సాధారణంగా విశ్వాసానికి ప్రాధాన్యత ఇస్తాము అని చెప్తాం. విశ్వాసము ఉండాలి నేను కాదంటలే, కానీ బైబిల్ ఈ విధంగా చెప్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనంలో చూచినట్లయితే ఈ రీతిగా వ్రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. కాబట్టి మన యొక్క జీవితాలలో ఎక్కువగా ప్రేమ ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభువారు పేతురును, నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు పేతురు సమాధానం విందాం, అవును ప్రభువా, నేను నిన్ను ఎక్కువగా ప్రేమించుచున్నాను అని నీవే ఎరుగుదువు అని పేతురు భక్తుడు చెప్పాడు. పేతురు ప్రేమకు వాడిన పదం అగాపే కాదు, ఫీలియో అనే పదాన్ని ఆయన వాడాడు. ఫీలియో అనగా నేను నిన్ను సహోదర ప్రేమతో ప్రేమిస్తున్నాను అని అర్థం. అంటే పేతురు ప్రభువారు అనుకున్న స్థాయికి ఇంకా ఎదగలేదు అన్నమాట. కాబట్టి ఆ సీమోను పేతురును ప్రభువారు అనుకున్న లెవెల్కి తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రియులరా, మనేక జీవితాల్లో కూడా ప్రభువు అనుకున్న స్థాయికి ఎదగవలసిన ఆవశ్యకత ఉంది. ప్రేమలో డంభం ఉండదు, ప్రేమ ఉప్పొంగదు. పేతురు మొదటి సమాధానానికి ప్రభువారు ఇచ్చిన హెచ్చరికలు విందాం. నా గొర్రె పిల్లలను మేపుము అన్నాడు. జాగ్రత్తగా మీరు ఆలోచించాలి, గొర్రె పిల్లలను కొట్టకూడదు, గొర్రె పిల్లలను మేపాలి. ఈ దినాలలో చాలామంది తల్లిదండ్రులు, పెద్దవారు అనవసరంగా యవ్వన బిడ్డలను, చిన్న బిడ్డలను తిడుతూ ఉంటారు. యవ్వన బిడ్డలను అనవసరంగా తిట్టకూడదు, చిన్న బిడ్డలను అనవసరంగా
కొట్టకూడదు, ఇది మంచిది కాదు అనే విషయాన్ని ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభు వారు అడిగిన రెండవ ప్రశ్నను చూద్దాం, 16వ వచనం, అదే యోహాను సువార్త 21వ అధ్యాయము 16వ వచనం. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను. ఆయన నా గొర్రెలను కాయుమని చెప్పెను. పిల్లరా, ఈ వాక్యంలో ఉన్న సత్యాన్ని రేపటి పాఠంలో మనం ధ్యానం చేసుకుందాం. ఈ ప్రశ్నలలో ప్రభువారు మనకు నేర్పుతున్న సత్యాలను మనము గ్రహించి ప్రభువారి యొక్క స్థాయికి ఎదగాలని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. సీమోను పేతురును క్రమేణా ఆయన స్థాయికి ఎదిగేటట్టుగా ప్రభువారు తీసుకుని వస్తున్నారు. మన యొక్క జీవితాల్లో కూడా ప్రభువారు ఉద్దేశించిన స్థాయికి ఎదిగేటట్లుగా మనం కూడా ప్రయత్నం చేయాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించునుగాక. వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. వాక్యాన్ని విన్నారు, ఈ వాక్యాన్ని చెప్పడంలో ఉన్న ప్రయాసను మీరు అర్థం చేసుకుని మీరు ఆ ప్రయాసకు తగిన సహాయాన్ని మీరు అందించాలని మనవి చేస్తున్నాను. ఒక కార్యక్రమానికి 12,000 రూపాయలు అవుతుంది, కాబట్టి మీరు ఎంత అనుకుంటే అంత సహాయపడి ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగేటట్టుగా చూడమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. వాక్యాన్ని ఇంతగా విన్నందుకు దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. మై అడ్రస్ 1-1-214/2, ఫ్లాట్ నంబర్ 505-506, 1-1-214/2, ఫ్లాట్ నంబర్ 505-506, రుద్రి అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, వివేక్ నగర్, చిక్కట్పల్లి, హైదరాబాద్ 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.